రికీ టాక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర శనగలు ఉంటే దాన్ని శనగపప్పుగా ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం శనగల్ని తీసుకుని ఈ శనగలకి మనం వాడే మంచి నూనె అప్లై చేయాలి. ఆ మంచి నూనె అప్లై చేసిన తర్వాత దీన్ని 2 డేస్ మనం కంటిన్యూస్గా దాన్ని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవి ఆల్రెడీ ఎండబెట్టిన శనగలు. అలా ఎండబెట్టిన తర్వాత అవి బాగా ఎండిపోతాయి కదా. ఎండిపోయిన తర్వాత ఇలా తిరగలితో మనకి మిల్లు ఉంటే మనం మిల్లులో వేసుకోవచ్చు. ప్రజెంట్ మిల్ అవి ఏం లేవు కాబట్టి తిరగలి తీసుకుని ఆ తిరగల్లో వేసి ఇలా ఇసురుకుంటూ ఉంటే కనుక మనకి మన వీడియోలో చూపిస్తున్నట్టుగా పై తొక్క అనేది వేరుగా అయిపోతుంది. అలాగే శనగపప్పు అనేది తొక్క నుంచి విడిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన శనగపప్పు అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. ఇలా ఇవి శనగలు కూడా మనకి ఎండలుగా ఉన్నప్పుడే అంటే 2 డేస్ కంటిన్యూస్ ఎండబెట్టిన తర్వాత 3rd డే ఏం చేస్తారంటే మిడ్ డేలో మనం అవి బాగా వేడిగా ఉన్నప్పుడే బాగా ఎండుతూ ఒక ఆఫ్టర్నూన్ టైంలో తీసేసేయండి. తీసేసి ఇలా ఇసురుకున్నట్లయితే దాని తొక్క అనేది బాగా వేరుపడుతుంది అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా శనగపప్పు శనగలు రెండు బద్దలుగా అయిపోయి శనగపప్పు తయారై తొక్క కూడా విడిపోతుంది. సో ఈ విధంగా మొత్తం తయారవుతుందండి. ఇదంతా ఇసురుడిది. ఇప్పుడు దీనిలోంచి మనం తొక్కని వేరు చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక పళ్ళెం కానీ లేదా ఒక చేట ఉంటే చేట కానీ తీసుకుని ఈ విధంగా చెరగాలి. చెరిగినట్లయితే చూస్తున్నారు కదా పళ్ళెం యూజ్ చేస్తాం మేము ఇక్కడ, తొక్కు అనేది బయటకు పడిపోతుంది. సో ఈ విధంగా మనం శనగపప్పుని తయారు చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మీకు ఇందులో కనిపిస్తుంది శనగపప్పు, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా. ఇది మళ్ళీ మనం చెరగాలి. మీకు ఒకేసారి ఇదంతా పోతే అవసరం లేదు, లేదంటే ఇవ్వండి మొత్తం అంతా కూడా పోయేటట్టు ఒక 2 టైమ్స్ మనం చెరుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం అంతా కూడా తొక్కని పప్పుని వేరు చేసుకుంటాం. ఈ విధంగా మనకి శనగపప్పు అనేది తయారైందండి. శనగల నుంచి తయారు చేసిన శనగపప్పు చూసారుగా, ఒక తొక్క కూడా ఉండదండి. మనం ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత తీసినట్లయితే అసలు తొక్క అనేది కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.